ఏదైనా సాగు సమాంతరణ కానీ ఎవరి ఈ స్థూల శరీరం తోటి ఈ సూక్ష్మ శరీరము ఆడుకుందో ఆడుకుందో వాడుకుందో వాడుకుందో చెప్పండి అమ్మా తమ దగ్గర ఇచ్చాడు కాకపోతే నోట్లో
కొంచెం ఇన్ఫెక్షన్ అనుకోండి యాంటీబయాటిక్ ఇస్తారు, కొంచెం పాప పెయిన్స్ ఉన్నాయి అనుకోండి పెయిన్ ఇస్తారు. నిజమా? మాట్లాడినా లేకపోతే డాక్టర్ గారు పంచిపోతాన సమన్వయం కోల్పోవడమే జబ్బు, పంచిపోతాన సమన్వయం చేయడమే ఆరోగ్యం అంతే. ఈ పంచభూతాల యొక్క ఈ పంచభూతాలతో కూడిన శరీరము తక్కువ కాలంలో ఎక్కువగా ఈ పంచభూతాలను ఆకలికి ఔషధం. పోసే పెట్టును బట్టి బండి నడుస్తుంది, తినే తిండిని బట్టి జీవితం నడుస్తుంది. అది గాడి, ఇది గాడి. ఇప్పుడు పంచభూతాలలో కూడా ఈ స్వ శరీరము నడిపించే మరొక శరీరం ఉంది, దాని సూక్ష్మ శరీరం ఏమన్నారు? మైక్రో బాడీ. అది నీ కంటిని, దాని కంటి కనిపించే బాడీని నడిపిస్తూ ఉంటుంది. నా మాట వినిపిస్తుంది కానీ కనిపించట్లా, దాని ఏమన్నారు? అంతే, నా మాట వినిపిస్తుంది కనిపించట్లా, కానీ నిన్ను నన్ను నడిపిస్తున్నాను, శ్వాస తీసుకుంటూ వదులుతున్నాం కనిపించట్లా, కానీ నిన్ను నన్ను నడిపిస్తుంది, దాని ఏమన్నారు? నడిచే నడక కనిపిస్తుంది, నడిపించే శక్తి కనిపించట్లా, దాని ఏమన్నారు? అది ఇప్పుడు వినండి, చాలా మందికి తెలియదు ఏదో యోగా యోగా అంటే ఆసనాలే కదా, అది ఉంచుతానో ఇది ఉంచుతావా, అసలు ఓ అట్టగా పడిపోతా పేరు తెలిపాలి. గుర్తుంచుకోండి, ఆసనాలు ఇది ఆధున యోగా, అదనమన్న తాత్కాలికంగా మీకు కావాలి, కానీ శాశ్వతంగా మాత్రం మీకు మెడిటేషన్ కావాలండి. అందుకే నేను రోజు వాకింగ్ చేస్తున్నాను గురు, ఒకటే నాన్న అడుగుతున్నాడు గురు, నేను వాకింగ్ రోజు 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను, నాకు యోగా అవసరం అంటున్నాడు. నేను ఒకటే చెప్పా, ఏమేదయ్యా 10 ఇయర్స్ నుంచి ఊడు తగ్గ చదువుతూ రోడ్డు తగ్గి అంటున్నాను, అందువలన ఎప్పుడు కూడా ఒక గురువుతో మాట్లాడేటప్పుడు ఆశ్చర్యించి మాట్లాడండి, మీ తెలివి తర్వాత ఎప్పుడు మాట్లాడమాట, ఎందుకంటే మీ తెలివి ఎంత ఉందో నా అనుభవం కూడా అంత ఉంది కదండి. ఏమి చేయ వ్యక్తికి వాకింగ్ బెస్ట్ అండి, అందులో డౌట్ లేదు. వాకింగ్ చేసే వ్యక్తి రన్నింగ్ బెస్ట్ అండి, రన్నింగ్ చేసే వ్యక్తి ఎక్సర్సైజ్ బెస్ట్ అండి, ఎక్సర్సైజ్ చేసే వ్యక్తికి ఆసనం బెస్ట్ అండి, ఆసనం చేసే వ్యక్తికి ప్రాణాయామం బెస్ట్ అండి, ప్రాణాయామం చేసే వ్యక్తికి ఆహారం బెస్ట్ అండి, ఆహారం ఆశ్రయించే వ్యక్తికి ధ్యానం బెస్ట్ అండి, ధ్యానం చేసే వ్యక్తికి జ్ఞానం బెస్ట్ అండి. అది అర్థమవుతున్నా, కానీ
ఇప్పుడు ఇసులో వాళ్ళ పొందవ సామాన్యాన్ని పొందలేదు. ఎందుకు సినిమా మార్కోస్ కనిపించగానే ఇట్టా చూడటం ఉన్నారు చూడడం ఎందుకు సంస్కారాల కార్యక్రమం ఎలా మాట్లాడుతున్నా అర్థం చేసుకోవద్దు. కానీ తెలియాలి కదా నీకు, అందుకే అవగాహన కోసం తప్ప అర్థం చేసుకోమాట. ఎందుకంటే రైపండి మీద నీకు పట్టు ఉండాలి అవునా కాదా? ఎందుకు మనిషి మంచి వాడే మనిషి ఇదేలా ఉంది కానీ ఆలోచన చెప్తారు, ప్రాణాయం చెప్తారు, పరిశోధన గురించి చెప్తారు, కలిసి ఈ టైప్ లో ఉంది తప్ప ఈ మనం స్పిరిచువల్ యాటిట్యూడ్ లో మనం తీసుకోవాలి. ఇప్పుడు ఆ